హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఎంత కావాలంత కర్రీ తీసుకుంటున్నానండి. హలో అండి, అందరికి నమస్కారం. సీసాలో ఆలుగడ్డ కూర లంచ్ బాక్స్ కట్టాలి అన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. సో ఆడవాళ్ళే కట్టాలని లేదనుకోండి, మగవాళ్ళకి కూడా కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకి వంట చేసి. సో అలాంటప్పుడు మరి లంచ్ బాక్స్కి ఎలాగా? అందులో పిల్లలకి ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం ఉండే ఉంటుంది కదా. సో మేము ఎలా ఆలుగడ్డ కర్రీని నేను ఇలా పెట్టుకుంటాను, రెడీ చేసి పెట్టుకుంటాను, 1 వీక్ వరకు ఉంటుందండి. సో దీన్ని ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటాము అని పూర్తి వీడియో మీకు చూపించాను అండి. అలాగే చాలా చాలా కమ్ముగా ఉంటుందండి. అండ్ అలాగే పక్కా మంచి స్టైల్లో, అంటే అమ్మమ్మలు వాళ్ళు చేసిన స్టైల్లా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొందరికి కారం ఇష్టం ఉంటుంది, కొందరికి ఎక్కువ తక్కువ ఇష్టం ఉంటుంది, కొందరికి మసాలా కారం ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొందరికి మసాలా ఉంటే ఇష్టం ఉండదు. సో అన్ని విధాల వాళ్ళకి ఒకేసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా వాళ్ళకి మనం లంచ్ బాక్స్ రెడీ చేయొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం అండి, పూర్తి వీడియో చూసి వచ్చేసేయండి. ఆలూని ఇలా బాగా ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నానండి. సరే, ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నూనె వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు కట్ చేసిన ఆలుగడ్డ ముక్కల్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేయకూడదు, మూత పెట్టకూడదు. ఆనియన్ వేయకూడదు, మూత పెట్టకూడదు. మీడియం అంటే సన్నటి మంట మీద, సన్నటి మంట మీద మీరు చక్కగా వేగనివ్వండి, సరేనా? అట్ల కాడగంటతో ఒకసారి వినిలా అనుకోండి, కలపండి. నూనె అంతా కూడా పట్టేలాగా మీడియం కంటే కొంచెం పెద్ద మంట పెట్టేసి వీటిని వేపుకోండి. మూత పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆలుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగుంటుంటుంది, అడుగు కంటుకుంటుంది అన్నమాట. ఓకే, ఇదిగోండి ఆలుగడ్డ చక్కగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయ నలిచి వేసుకుంటున్నాను. ఇది పాడవకుండా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఓకేనా? ఈ వెల్లుల్లిపాయలు వేసిన టైంలోనే పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ వేసాను. ఉప్పు వేస్తున్నానండి. ఇదంతా కూరలానే చేశారే అనుకుంటారా? ఎస్, అంతే ఉంటుంది. ఒకసారి కలుపుకోండి. మూత పెట్టద్దండి, ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టకండి. మీకు ఆడి పొట్టు తీసి చేసుకోవచ్చు, నాకు పొట్టుతోనే ఇష్టం అండి. శుభ్రంగా కడిగి పొట్టుతోనే చేస్తాను. మీరు అసలు మూత పెట్టారంటే మాత్రం కూడంతా పాడైపోతుంది, మూత పెట్టదు. 2 మినిట్స్ మగ్గనివ్వండి అంతే. 2 మినిట్స్ మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, కారం వేయద్దు. 1-3 మినిట్స్ తర్వాత దీన్ని మనం స్టవ్ కట్టేసేసుకోవాలి, ఇంకా ఆపేయాలండి. ఏం అవసరం లేదు, ఎక్కువగా నల్లగా మాడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మూత పెట్టద్దు. చల్లారేంత వరకు దగ్గరే ఉండండి, ఫ్యాన్ వేసుకోండి. ఇప్పుడు ఈ వేడంతా చల్లారాలి, సరేనా అండి? మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాను కాబట్టి. నేను పూర్తిగా చల్లార్చుకుంటాను అనమాట. పూర్తిగా చల్లార్చుకొని దీని ఒక గాజు గ్లాస్లో వేసుకొని, గాజు గిన్నెలో కానీ వేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. స్టోర్ చేసుకొని నేను ఎలా ఉపయోగిస్తానో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కావాల్సినప్పుడల్లా లంచ్ బాక్స్లోకి ఎలా చేసుకుంటాను ఇంత టైం లేనప్పుడు. ఓకేనా అండి? చాలా సింపుల్ మెథడ్స్ అండి ఇవన్నీ కూడా. అప్పట్లలో ఎటన్నా సరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు చాలా వరకు తీసుకెళ్ళాలండి, ఈ విధంగా తీసుకెళ్ళాలి. అంటే తీసుకెళ్ళడం వల్ల ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట ఇలా తింటే కూడా. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నిలువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? బంద్ చేస్తున్నానండి స్టవ్. సో ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ అంతా కూడా చల్లారిందండి. చూసారా, చట్టికి నేను పట్టుకునేలా ఉన్నాను, మూత పెట్టుకోకుండా జాగ్రత్తగా అక్కడ ఏం పడకుండా చూసుకున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని సీసాలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చూడండి,
ఉప్పు వేసాము, వెల్లుల్లిపాయలు వేసుకున్నాము, కారం ఒక్కటి వేయలేదు. కారం ఎందుకు వేయలేదు అంటే అండి, ఎంత బాగుందో కింద కనిపెట్టి ఒకసారి అలా కదా ఇలాగ పట్టుకున్నా జాగ్రత్త ఫోను గట్టిగానే మాట్లాడుతున్నాను. ఒక నిమిషం మైక్ పెట్టుకుంటా, మైక్ పెట్టుకుంటే గుర్రు గుర్రు అంటుందండి ఒక్కోసారి, అందుకని చెప్పేసి ఇలా అనమాట. ఇప్పుడు చూడండి ఇలా అంతా కూడా వేసేస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు దీన్ని స్టోర్ చేసుకొని అండ్ అలాగే దాన్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్తానండి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి, మేము ఎలా వాడుకుంటామో మీకు చెప్తాను. మా అన్నకి ఆలు అంటే చాలా ఇష్టం అండి, ఆలుగడ్డ తింటుంది. మా అప్పుడప్పుడు యోధ వాళ్ళకు కూడా చారులోకి ఆలుగడ్డ కావాల్సి ఉంటుంది. సో సునీతకి ఒక్కొక్కసారి చేత కానప్పుడు, ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుద్ది కదండి. అలాంటప్పుడు ఇంట్లో టక్కన పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగా వీలవుతుంది, బాగుంటుంది అన్నమాట. మళ్ళీ లంచ్ బాక్స్ కట్టేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను చెప్తానండి. ఇది ఇలా ఉంచుతాను, తర్వాత మామిడి ఇంట్లో కొంచెం కారం వేసుకొని అన్నం పెట్టుకొని కలిపేస్తుంది, తినేస్తా. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఒకసారి స్టార్టింగ్ వీడియో చెప్పేస్తానండి. సో ఇప్పుడు రైస్లో ఎలా కలుపుతామో చూపిస్తానండి. చూడండి మనం ఎంత కావాలో అంత కర్రీ తీసుకోవాలి. ఎంత కావాలో అంత కర్రీ తీసుకుంటున్నానండి. సో చెప్పాను కదా పిల్లలకి కొందరికి ఏమో కారం ఇష్టం ఉంటుంది, కొందరికి కారం అంత పెద్దగా ఇష్టం ఉండదు. సో ఇప్పుడు కారం, మరి కారం కూడా ఒకేసారి వేసుకోవచ్చు కదా అంటే, చెప్పాను కదా హెచ్చు తగ్గులు అనేవి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు పొడి కారం వేసుకుంటుంటే అప్పుడే చేసిన కూరలాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనండి, కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. స్మెల్ అదిరిపోతుంది, ఎల్లిపాయలు వేసాం కదండి మనం, స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇలాగా కలిపి మేము లంచ్ బాక్స్లో పెడతాను. అండ్ ఇంకో విషయం, లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మేమేం చేస్తాము అంటే అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత ఈ కూర ఫ్రిడ్జ్లోంచి తీసి కారం వేసి కలిపి పెడతానండి. లేదా దీన్ని సపరేట్గా పక్కన పెట్టేసి కారం చల్లేసి కారం మిక్స్ చేసి కూర సపరేట్గా పెడతాను. వేడి అన్నంలో పెట్టి మనం బాక్స్ మూత పెట్టేసామనుకోండి, అన్నము ఉమ్మగిల్లిపోద్ది, అంటే ఉడికెక్కిపోద్ది అన్నమాట. దానివల్ల లంచ్ బాక్స్లు అనేవి పాడైపోతూ ఉంటాయి, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. ఓకేనండి, ఎండాకాలం అసలుకే. సో ఆ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే మీరు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇంకోటి చెప్తానండి, ఒక బ్యాగ్ ఉంటుంది కదండి లంచ్ బాక్స్ బ్యాగ్, దాని అడుగున ఒక కవర్ వేయండి. తర్వాత అలాగే ఒక క్లాత్ సూపర్గా కూల్గా తడపండి, మందాన తడిపేసి ఆ కవర్ మీద ఈ క్లాత్ వేసి లంచ్ బాక్స్ పెట్టండి. అప్పుడు ఏంటంటే కొంచెం అడుగున కూల్ తగులుతుంది, రైస్ అనేది కానీ మనకి ఉమ్మటి వెళ్ళకుండా ఉంటుందండి. పిల్లలకి సమ్మర్లో కొంచెం మనం జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అలాగే మజ్జిగలు పంపిస్తూ ఉండండి, మజ్జిగ కంపల్సరిగా పంపిస్తూ ఉండండి. గ్లూకోజ్ వాటర్ కూడా పంపిస్తూ ఉండండి. అలాగే వాటర్ తాగమని చెప్తూ ఉండండి, టీచర్స్కి చెప్తూ ఉండండి. ఖచ్చితంగా వాటర్స్ అనేది తాగుతున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి చెప్పాలి. అలాగే కొందరు మంచీలు ఎక్కువ తాగితే పిల్లలు వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు, అడగడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు, వాష్రూమ్ వస్తుందని వాటర్ తాగరు. అలాంటప్పుడు దయచేసి స్కూల్లో చెప్పండి, లేదు మేడం వాళ్ళు మా పిల్లలు వాష్రూమ్ అడిగినా పంపించండి, వాడు వాటర్ ఎక్కువ తాగితే వాడికి వాష్రూమ్ వస్తుంది, పాపకు వాష్రూమ్ వస్తుందని చెప్పండి. పిల్లలు దీంట్లో మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. సరేనమ్మా, జాగ్రత్త, మంచిగా వాటర్ మెయిన్, అన్నిటికీ ముఖ్యమైనది అంటే వాటర్ అండి. మంచి వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. చూస్తుంటేనే ఎంత బాగుందండి కమ్మటి ముద్ద. ఇప్పుడు లంచ్ బాక్స్లో కూడా హాయిగా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. లంచ్ బాక్స్లో ఇలా పెట్టేసుకొని జస్ట్ చూపిస్తున్నాను అంతే. పూర్తిగా కలిపితే ఓకే, లేదు అనుకుంటే ఇలా పెట్టుకొని పక్కన ఈ తడి గంటి లేకుండా చూసుకోండి, వాటర్ పడకుండా చూసుకోండి, అన్నం మెతుకులు పడకుండా చూసుకోండి. మనం ఆవకాయ పచ్చడిని వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే విధంగా దీన్ని కూడా చూసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది, పాడవదన్నమాట. సో ఈ విధంగా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకేనండి, చాలా అంటే పిల్లలకి చాలామందికి ఇష్టమని ఉంటుంది కదా, అంటే ఇట్లా ఆలు ఎక్కువ ఇష్టమని ఉంటుంది. ఆలుగడ్డ కూర చేయాలంటే చాలా నిదానంగా చేయాలి, లేకపోతే ఏమవుతుంది ముద్ద ముద్దగా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆగడానికి లేదు, ఇప్పుడు
ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేస్తున్నా, రెగ్యులర్గా ఆలుగడ్డ కర్రీ ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. మసాలా కర్రీ వేస్తే ఇంకా బాగుంటుంది. నా సొంత కళ ఇష్టం. ఓకే, ఇప్పుడు కనుక నాకు వీడియో కొత్త చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, సీసాలో ఆలుగడ్డ కర్రీని అలా స్టోర్ చేసుకోండి. ఇందులో నెక్స్ట్ చెప్పండిగా వాష్రూమ్స్కి వాటికి వెళ్ళేటప్పుడు మామాట పడకండి, పిల్లలకి చెప్పండి, స్కూల్లో కూడా చెప్పండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సూపర్గా ఉందండి. మసాలా కారం వేసి చేసామా, అదిరిపోయింది అసలు. సుంతకి మసాలా కారం చాలా ఇష్టం, మేము మసాలా తక్కువ. బాగుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే చెప్పండి అన్నయ్య అన్నారు. నేను ఏం చేశాను మళ్ళీ చెప్తానండి, మర్చిపోకుండా వీడియో పెడతాను మీకు. ఈవినింగ్ పెట్టండి. సరేనా? ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ టైం అదే కుదిరితే ఆ పిట్టకి నీళ్ళు పోసా, కానీ బియ్యం వెతుకులను పెడితే భలే ఉందండి. ఇంట్లో పిల్లలు పెట్టేసరికి ఆ పిచ్చుకల అరుపులు చూడండి, ఎల్లరికి అల్లరి వినిపించేది కాదు, ఇప్పుడు మంచిగా వినిపిస్తున్నాయి పిచ్చుకల అరుపులు. మంచిగా తింటా కూర్చోవాలి తృప్తిగా. ఎంతకెంత తినేదే అంటే రైస్కి మరీ తగ్గిలేదు, కొంచెం తగ్గించా. తగ్గినవంటే మళ్ళీ తగ్గించిన ఫీలింగ్తో ఏం లేదండి, మంచిగానే తింటున్నా. బాగుంది. థ్యాంక్ యూ. ఇంకొంచెం కలిపి పెట్టండి. టైం పాస్ అవ్వట్లేదు, పెడతా ప్రేమతో పెట్టట్లేదు, టైం పాస్ కోసం పెడతా. అడా మళ్ళీ బెదిరింపోకటి దీంట్లో. చేస్తా, బాయ్ బాయ్ అండి.